మీకున్న పర్సనల్ ఎజెండాస్ తోటి ఒక పవన్ కళ్యాణ్ని అణగదొక్కేయాలను, లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు పడనటువంటి కొన్ని వర్గాలు తాలూకు హీరోలు ఉన్నారను, మీరు వాళ్ళందరూ ఆర్థిక మోహాలు కొట్టేయాలను మీరు ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు కదా. ఎవరు ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళైనా ఆ వ్యాపారం చేసుకునేప్పుడు మీరే కదా తీసేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మీరు తీసేసుకోండి, ఆంధ్ర వరకు మీరే చేయండి. వెల్లంపల్లి సీని హీరోగా పెట్టుకోండి, కొడాలి నాని గారిని హీరోగా పెట్టండి, లేకపోతే ఇంకా ఉన్నారు కదా మీకు మంచి మంచి ఆర్టిస్టులు పెట్టి తీయండి, అది ఫ్రీగా చూపించండి, మంచిది, డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ప్రభుత్వం శాలరీస్ ఇస్తుంది కదా, ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు బాగుంటారు. వాళ్ళేమి నటులు నటన చేయలేని వాళ్ళేం కాదు, బ్రహ్మాండంగా యాక్ట్ చేయగలుగుతారు. అంత పర్ఫార్మెన్స్ చేపట్టే కదా మీరు ఇవాళ రాజకీయ రంగంలో ఇంత పేరు తెచ్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము గర్వపడతాం, మేము మంచి ఆర్టిస్టులం కాదు, మేము నథింగ్ మీ పర్ఫార్మెన్స్ ఉంది, సో యూ కెన్ డూ. కాకపోతే మీకు కొంచెం రెమ్యునేషన్ ఎక్కడ ఉందంటే హీరోయిన్స్ కావాలి కదా. దురదృష్టవశాత్తు పొలిటికల్గా మీకు మంచి హీరోయిన్స్ లేరు. యూ కెన్ మీన్ యూ హ్యావ్ టు పే సమ్ మనీ, యూ కెన్ గెట్ హీరోయిన్స్, తీయండి చక్కగా. ఒక పని చేయండి, ఆంధ్రాకి బ్యాన్ చేసేయండి తెలుగు సినిమా, మాకేం నష్టం లేదు. కొన్ని రోజులు నష్టపోతాం, ఒక ట్రావెల్లో నష్టపోతాం, ఎందుకంటే తీసాం కాబట్టి సడన్గా మీరు రూల్ పెట్టారు కాబట్టి నష్టపోతాం. వాటర్ అనేది ఎప్పుడు ఒక పల్లం వైపు వెళ్తుంటుంది, పల్లానికి మేము అడ్డం వేస్తే వేరే రూట్ పెట్టుకుని వెళ్ళిపోతుంది వాటరు. అలాగే ఈ రూట్ కాకపోతే ఇంకో రూట్ వెళ్తాం మేము. మాకు ఎవరు మా అదృష్టమో మీ దురదృష్టమో లేకపోతే మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో వస్తారని ఈ ప్రకృతి ఊహించిందో తెలియదు, కానీ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. యూట్యూబ్లో డబ్బులు వస్తాయి మాకు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో డబ్బులు వస్తాయి, డిజిటల్ మీడియాలో డబ్బులు వస్తాయి, సో మాకేం పర్లేదు. గుండో సఫర్ అవుతాం. మీరు ఇగ్నోరెన్స్తో మాట్లాడుతున్నారన్న విషయం మీకు తెలుస్తుందా? అంటే మీరు ఎలా అయిపోయారంటే ఒక రకమైన మాస్ హెల్యూసినేషన్తో సఫర్ అవుతున్నారు, మాస్ హిప్నాటిజంతో సఫర్ అవుతున్నారు. ఎవరు ఈ మాట్లాడే సోకాల్డ్ వైసీపీ నాయకులందరూ. సరే, ఇక్కడికి వస్తే ఏంటంటే చిరంజీవి గారు ఇండస్ట్రీని తీసుకొని వెళ్ళి పెద్ద మనిషి తరహాకి వెళ్ళి మంచిగా మాట్లాడుకున్నారు. ఆఫ్కోర్స్ జగన్ గారు కూడా స్పందించారు కాదనుకున్నా, కానీ జీవో ఇవ్వడానికి ఎంత లేట్ ఏంటి? మరి కరెక్ట్గా జీవో ఇవ్వకుండా ఆ పాత జీవోని అమలు చేయకుండా మధ్యలో మీరు తీసుకొచ్చిన జీవో చల్లదని తెలిసి కూడా దాని ప్రకారం చేయమంటూ ఏంటి? అంటే మీరు అలా పెడితే కళ్యాణ్ బాబు అందరం అయ్యా మీకు అని మేము వస్తాం అనుకున్నారా? రావు, మాకేం పర్లేదు. మా ఆర్థిక మూలాలు కొట్టేసేసి మా జీవితం నాశనం చేసేద్దాం అనుకున్నారేమో, అది ఎప్పటికీ జరగదు. మీరు భ్రమలో ఉన్నారు.